జిల్లా నందలూరు మండలంలో ఇసుకాసులు రెచ్చిపోతున్నారు. పోలీసులు అందదండలతో బరితెగిస్తున్నారు. అడ్డోల్పు లేకుండా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. చెన్నై బెంగళూరు ప్రాంతాలకు రాత్రిపూట ముమ్మరంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నందలూరు వైసీపీ నాయకులు ఇసుక దందాకు తెరలేపారు. పోలీసులకు భారీ స్థాయిలో ఆమ్యామ్యాలిచ్చి ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నారు. రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అనుచరులు, వైసీపీ నేతలు కొందరు ఇసుక దందాకు సూత్రధారులు, పాత్రదారులుగా వ్యవహరిస్తున్నారు. ఇసుక తరలింపు నిరాటంకంగా సాగుతున్నా నిఘా అధికారులు మామూళ్లకు అలవాటు పడి పట్టించుకోవటం లేదు. రాత్రి నేను నా సిబ్బందితో కలిసి ఈ శాండ్ బీచ్లు అన్నీ కూడా ఈ రాజంపేట సంబంధించిన చెయ్యేరు నది ఈ శాండ్ బీచ్లు అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తుంటే చేస్తుండగా మాకు ఆడపూరు పక్కన ఉన్న శాండ్ బీచ్లో ఒక జేసీబీతో రెండు టిప్పర్లోకి ఇసుక అక్రమంగా ఎత్తడం కనిపించి అక్కడికి వెళ్ళి వాళ్ళని విచారిస్తే వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ లేవని తెలిసింది. అంతట వాళ్ళ ఆ యొక్క రెండు టిప్పర్లు మరియు ఆ యొక్క జేసీబీని సీజ్ చేసి తదుపరి విచర్య కోసము మేము నందలూరు పోలీస్ స్టేషన్లో అవి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.